ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు అనంతపురం నగరంలోని రాష్ట్ర వర్డర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవర్ల మురళి వారి స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవర్ల మురళి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 2 లక్షల పైచిలుకు కేసులు నమోదవుతుంటే వాటిపై ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించకుండా కేవలం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపైన కక్ష కట్టి 3 రాజధానుల పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తృతస్థాయిలో పెరిగిపోతున్నది. రాష్ట్రంలో ప్రజలంతా కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. మరి ఈరోజు అటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా ప్రజల ప్రాణాలని గాలికి వదిలిపెట్టి అతనికి ఒకటే విజయసాయి రెడ్డి కళ్ళల్లో ఎలుగు చూడాలనే ఆలోచనతో మరి విశాఖపట్నం 3 రాజధానులని 3 ముక్కలు ఆటలాడుతూ ముందుకు పోతున్నది. జగన్మోహన్ రెడ్డి సూటిగా చెప్తున్నాం, వాళ్ళ మంత్రులకు కానీ వాళ్ళ శాసనసభ్యులకు కానీ వాళ్ళ పార్లమెంట్ సభ్యులకు కానీ అందరికి ఒకటే తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నికలకు ముందుగా అనేక ఆరోపణలు చేశారు, అనేక ప్రకటనలు చేశారు. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటాదప్పుడు మరవాతిప్పుడు మాటిస్తే మాట మీద నిలబడి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఆ మాటని ఖచ్చితంగా రెడ్డిలే నిలబెట్టుకుంటారని చెప్పారు. గతంలో ఎక్కడన్నా కానీ రెడ్డి అనే వ్యక్తి అంటే చాలా కీలకం, రెడ్డి మాట అంటే నమ్మకం. ఎందుకంటే గతంలో సర్పంచ్లుగా రెడ్డితనంగా పనిచేసిన వాళ్ళు ఎంతో మందిగా చూశాం. మాటిస్తే ప్రాణమైనా పోగొట్టుకుంటారు కానీ మాట తెప్పడు మడవ తిప్పడు అటువంటి పరిస్థితులు రెడ్లు పరిపాలన చేసేది. అప్పట్లో రెడ్లు మరి సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా కొంతమంది మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కూడా పనిచేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రెడ్డి అని చెప్పి మాట తిప్పడం మడవ తిప్పనని చెప్పిన రెడ్డి ఈరోజు మాట తప్పుతున్నాడు, మడవ తిప్పుతున్నాడు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. మరి ఈరోజు రెడ్లంతా కూడా చూడండి, ప్రతి ఒక్క రెడ్డి ఈరోజు ప్రజల్ని ఆందోళనకి తీసుకోబోతున్నారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మరి వైవై సుబ్బారెడ్డి, గండుకోట శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి, రోజారెడ్డి, మరి మధుసూదన్ రెడ్డి, మరి ఇంకా చాలా మంది కోటం విజయభాస్కర్ శ్రీధర్ రెడ్డి, మరి ఇంకా చాలా మంది రెడ్లు ఇట్లా చెప్పుకోకపోతే 100ల మంది 1000ల మంది రెడ్లు. ఈ రెడ్లే ఈ పొద్దు రెడ్డి పరిపాలన జరుగుతుందని ఈరోజు నక్కేట్ల ముంచేస్తున్నారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ముందుకు పోతున్నారు. ఈరోజు కోర్టు సరైన తీర్పు, ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులకి సరైన తీర్పు ఇవ్వబోతుంది. రైతుల కష్టాన్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది. రైతుల కన్నీరు మరి వృధా కాదు, ఎందుకంటే రైతు ఎన్ని మొక్క, రైతు అన్నం పెట్టే అన్నదాత. ఈరోజు అంతా మనం బతికి బట్టగడుతున్నాం అంటే ఆ రైతులు పండించిన ధాన్యం, కూరగాయలు, నిత్యవ సరుకులు అన్ని కూడా ఈరోజు రైతులు లేదా మరుగలేదు, రైతు లేదే ఈరోజు ప్రజలంతా కూడా జీవనం సాగించే పరిస్థితి. అటువంటి రైతులు కన్నీరు కాస్తే ఏ ప్రభుత్వానికి పుట్టుగీతలు ఉండవు. ఖచ్చితంగా నేను ఒకటి తెలియజేస్తున్నా, మరి రైతుల పక్షాన ఖచ్చితంగా ఈ రోజు తీర్పు వస్తుంది, స్టే ఇస్తారు. అమరావతి లేని రాజధాని ఉండాలని కూడా న్యాయశాఖ ప్రజల పట్ల ఉంది. న్యాయశాఖకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క 3 ముక్కల రాజకీయాల్ని మరి విస్మరించి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుతారని నమ్మకం ఉంది. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు గండకోట శ్రీకాంత్ రెడ్డి సిపిప్పు అయ్యా, మరి శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోట్లో చేసుకుని మాట్లాడేది కాదు, మరి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు మరి కర్నూలుకు వచ్చి ఇక్కడ మరి హైకోర్టు వద్దని చెప్పమను ఆడికి రమ్మనని. ఎప్పుడు ఏ టైంలైనా సిద్ధంగా ఉన్నాడు రావడానికి. నీవు దమ్ము ధైర్యం ఉంటే
మీ రెడ్లంతా కలిసి మీ ముఖ్యమంత్రి అదే అమరావతికి వెళ్లి రైతుల తుళ్ళులు గాని ఎలకబూళ్ళ గాని అక్కడ పోయి మూడు రాయిదల్లని గాని ఒక్క మాట చెప్పండి ఆ ప్రజలే మీకు సరైన తీర్పిస్తారు సరైన గుణపదం ఇస్తారని కూడా మీ మీడియా ద్వారా ఉన్న ప్రతిగల్దోహం తెలియజేస్తా. బీజేపీ నాయకులు పోటకు ఒక మాట రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. మీరు ఒక నాయకుడు కేంద్రం సంబంధం లేదంటాడు, ఒక నాయకుడు మేము ఈ రైతుల కోసం ఏం పోరాడతారయ్యా, రాయిదాని ఇక్కడ లేకుంటే ఏం పోరాడతారు మీరు. మరి ఈరోజు ఇటు మీ వ్యక్తుల్ని త్వరలోనే అధికారంలోకి వస్తారంటారు. అధికారం కాదు, ప్రాతిపత్యంలో 1% కూడా తెచ్చుకోరు. గతంలో 0, ఇతను 1% కూడా బీజేపీకి రాదు. పవన్ కళ్యాణ్ కూడా గుర్తుపెట్టుకొని గతంలో నీ పోరాటాన్ని వృధా చేసుకోకుండా రైతుల పక్షాన నిలబడమని కూడా పవన్ కళ్యాణ్ కూడా మేము తెలియజేస్తూ, ఈ యొక్క రెడ్లు అనేది చాలా ఇంతకుముందు చెప్పాను, మాట ఇస్తే మాట మీద నిలబెట్టుకునే రెడ్లు, వీళ్ళు మాట తప్పుతున్నారు ఈ రెడ్లు. మరి అందుకని ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవరైతే నేను కొంత అందరినీ రెడ్లు మాట్లాడలేదు కానీ కొంతమంది ఎవరైతే ఈ శివరెడ్డి కానీ భూమా కరుణాకర్ రెడ్డి కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ గౌరీ వెంకటరెడ్డి కానీ మరి మా బాగా చాలామంది రెడ్లు మరి అందరూ కూడా ఈరోజంతా కూడా మాట తప్పి మడవ దిప్పుతున్నారు. ఆ మాట తప్పి మడవ దిప్తే ప్రజలే రేపు మనుగడ లేకుండా చేస్తారు మీకు అని కూడా మీ మీడియా ద్వారా ప్రతిగల్దోహం హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ 5 కోట్ల ఆంధ్రులకు మరి నిజమైన మరి ఈరోజు కళ నెరవేరబోతుంది, కోర్టు తీర్పిస్తుందని కూడా తెలియజేస్తున్నా మీ మీడియా ద్వారా.